ఆడియన్స్ తోనే ఆడియన్స్ థియేటర్ బయటకు వస్తారు. అంతవరకు అయితే మేము డెఫినెట్గా ఉన్నాము. ఆ అటెంప్ట్లో సక్సెస్ అయ్యామని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. హోప్ఫుల్లీ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని మా నమ్మకం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. సిద్ధాకే అండ్ ఐఎమ్ ద డిఓపి ఫర్ దిస్ ఫిలిం కేకేబీవీ. ఈ ఫిలింలో చాలా ఆస్పెక్ట్స్ కొన్ని వేరియేషన్స్ అండ్ వెరైటీస్లో తీసాము. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే టు సెట్ డిజైన్ చాలా ఎక్స్పెరిమెంటల్గాను చాలా కొత్తగా ట్రై చేసాము. అండ్ ఇట్ ఫాల్స్ అండర్ ఫిలిం నాయిడ్ జానర్. ఐ హోప్ వి ల్యాండెడ్ దేర్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు మిస్టర్ కార్తిక్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఓవర్ హియర్. థ్యాంక్స్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ హియర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన అందరూ మీడియా అండ్ మా వెల్ విషర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ మహేష్ కథ గారికి అండ్ సాంశివరావు గారికి అండ్ ఆకిల్ల గారికి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే ఫిలిం ఇట్స్ లైక్ మా హోమ్ ఫిలిం, అంటే మేము మొత్తం ఫ్రెండ్స్గా కలిసి చేసిన ఫిలిం ఇది. అండ్ దీనికి స్టోరీ వినగానే మా ప్రొడ్యూసర్ సుజన్ అంటే స్టోరీనే బిలీవ్ చేసి దీన్ని చేద్దామని అతను ముందుకు రావడం, సో ఇట్స్ వెరీ అప్రిషియబుల్. అండ్ సో త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ ఈవెంట్ కూడా జరుగుతుంది. సో హోప్ దిస్ ఫిలిం లైక్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కార్తిక్కి మై బెస్ట్ విషెస్. హోప్ దిస్ ఫిలిం మేక్స్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీలో అతనికి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. మా టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్ అండ్ నర్వస్. ఈ ఫిల్మ్లో నాకు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు ట్రై. అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ గో గ్రేట్. ఈచ్ డే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద సెట్స్ అండ్ హార్డ్ వర్క్ ఇస్ దేర్. ఎట్ ద సేమ్ టైమ్ ఫన్ వాజ్ దేర్ అండ్ కార్తిక్ వాజ్ గ్రేట్, రవి ఇస్ గ్రేట్ అండ్ డిఓపి ఇస్ వండర్ఫుల్. ఎవ్రీబడి ఇస్ కూల్ అండ్ నైస్ ఆన్ ద సెట్స్ అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ విల్ గో గుడ్. థ్యాంక్ యూ. వచ్చిన అందరు గెస్ట్ అందరికి టైం తీసుకొని మా ఫంక్షన్కి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజన్ అండి, ఎందుకంటే స్టోరీ కూడా వినకుండా స్టార్ట్ చేసిన మూవీ ఇది. అండ్ ది హోల్ క్యాస్ట్ అండ్ క్రూ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పటికి ఉంటుంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం కాబట్టి. హోప్ ఈ టీజర్ కానీ తర్వాత రిలీజ్ చేసే ట్రైలర్ కానీ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ లేదు మాత్రం పెట్టింది. వన్ సెకండ్ కాదు కార్తీ గారు, టైటిల్ డెసిషన్ మాత్రం ప్రొడ్యూసర్ సుజన్ గారు రెడ్డి గారికి, రాజకాంత్ రెడ్డి గారికి, అఖిల గారికి, సాంశివరావు గారికి, వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలిసి ఇక్కడ మళ్ళీ ఎవరం కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అంత కంఫర్టబుల్గా చెప్పుకోలేదు, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. బికాజ్ నేను మా డైరెక్టర్ కార్తిక్ అన్న 2.5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. నేను మా వాడు సిద్ధు వీఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫిలిం స్కూల్. సో 3.5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. నేను జీవి అన్న ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి. ఇక ప్రొడ్యూసర్ సుజన్ మా వాడైతే మా అన్న. సో ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి కలిసే పెరిగాం. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఏ నువ్వు వేరు పెరిగావు బావా. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళని చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుకుంటుంది. అండ్ దిస్ ఇస్ మోర్ స్పెషల్ టు మీ బికాజ్ నాకు మా అన్నకి ధ్రువ, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ హియర్. సో వాడి పేరు మేము చెరిష్ చేసుకోవాలి, మా హ్యాపీనెస్లో వాడు ఎప్పుడు ఉండాలి అనే ఉద్దేశంతో వి స్టార్టెడ్ ధ్రువ ప్రొడక్షన్స్. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ మా ధ్రువ వాళ్ళ మదర్ అండ్ హర్ సిస్టర్ ఫ్యామిలీ హ్యాస్ కమ్ టు ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, ప్లీజ్ అడవద్దు. అండ్ కమింగ్ టు ద ఫిలిం, ఈభక్తం అది ఇదని నేను చెప్పనండి, బట్ డెఫినెట్గా టికెట్ కొన్నందుకు అరే ఎంజాయ్ చేసాం. 2 అవర్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేసాం, బోర్ కొట్టలేదు, ఎంటర్టైన్ అయ్యాం అనే ఒక హ్యాపీనెస్తోనే బయటకు వస్తారు. వాల్యూ ఫర్ ద టికెట్, వాల్యూ ఫర్ మనీ.
అండ్ సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ రియాలిటీకి దగ్గరలో చేసాం. అండ్ థింక్ యా ఫ్యాంటాస్టిక్ జర్నీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ అస్ అండ్ హూ హవ్ కమ్ హియర్. ఈ సినిమాకి ముందు కార్తీక్ నేను కలిపి ఒక సినిమా చేశాం ఎగిసే తారాజు అని, దో కో డైరెక్టర్గా అతని పేరు ఉంటుంది కానీ హీ వాజ్ పోలండ్ స్కూల్ పర్సన్. తను యాక్చువల్లీ తన తరఫున నుంచి సినిమాటోగ్రాఫర్ని ఒక తీసుకొచ్చాడు కాబట్టి నేను ఏదన్నా సినిమాటోగ్రాఫర్ ఇస్తున్నాను చెన్నై, నేను ఏదన్నా చెప్పాలంటే వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్ ఎక్కువ కదా అని నేను కార్తీక్కి చెప్పేవాడిని, కార్తీక్ వెళ్ళి సినిమాటోగ్రాఫర్కి చెప్పేవాడు షార్ట్స్. విషయం ఏంటంటే ఒక 4 రోజుల తర్వాత నేను గమనించాను కార్తీక్ అతనికి ఏమీ చెప్పట్లేదు, ఏదో వెళ్తాడు ఇట్టు అంటాడు అతను ఏదో అంటాడు. వీళ్ళిద్దరూ కూడా భాష పెద్దగేమి పసిగే భాష కూడా కాదు. నాకు 4 రోజుల తర్వాత డౌట్ వచ్చింది. తర్వాత ఓకే వాళ్ళకి ఏదో కమ్యూనికేషన్ ఉంటుంది, ఈ షార్ట్లు నాకు కావాల్సినట్టు వస్తున్నాయి కదా అని వదిలేశాను. సినిమా అయిపోయింది, ఇక్కడికి వచ్చాం, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే ఈ విషయం జరిగింది. ఓకే నెక్స్ట్ ఒక సినిమా చేస్తుంది. సృజన్ని పిలిచి అడిగారు అతను ఏం చెప్పాడు నీకేమర్థమైంది అంటే అతను ఏం చెప్పలేదు నేనేం అర్థం చేసుకోలేదని చెప్పాడు. అంటే ఏంటి అంటే స్టోరీ నేను వినలేదండి, ఇంకా స్టోరీ వినకుండా సినిమా మొదలెట్టేసావా అంటే లేదు కార్తీక్ మీద నమ్మకం ఉంది, వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. అప్పుడు నేను కార్తీక్ని పిలిచాను బాబు నాకన్నా కచ్చెప్పు అసలు ఏంటి అంటే కథ చెప్పాడు. కథ చెప్తే ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే తెలుగులో ఇలాంటి సినిమాలు చూస్తారా, ఎందుకంటే ఒక జానరా బేస్డ్ ఫిల్మ్, అది ఫిల్మ్ నాయర్ అనేది మన తెలుగులో పెద్దగా లేదు, అది వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిల్ము, అది తెలుగులో చూస్తారా అని నాకు ఫస్ట్ వచ్చిన డౌట్. మళ్ళీ నాకు నేనే అనుకున్నా ఇప్పుడు కొత్త ప్రయత్నాలు రావట్లేదు రావట్లేదు అని మనమే అంటాము, మళ్ళీ ఆ ఫార్ములాలోకి తోయడం ఎందుకు, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ అనేది అనిపించింది నాకు. నేను ఒకటే చెప్పాను, ఓకే చేసేది ఫిల్మ్ నాయర్ అని మీరు నమ్మితే ఫిల్మ్ నాయర్ లాగానే తీయండి, అట్లీస్ట్ ఇట్ విల్ హ్యావ్ అ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇప్పటికీ నేను మొన్న కూడా చెప్పాను ఏంటంటే ఫస్ట్ మీరు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కో లేకపోతే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఈ సినిమాని పంపేయండి, అక్కడ నుంచి అవార్డులు వచ్చిన తర్వాత బహుశా మన వాళ్ళు రికగ్నైజ్ చేస్తారేమో అని. ఐ స్టిల్ హ్యావ్ డౌట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ నాయర్ని మన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని. బట్ ఒకటి ఇప్పుడు వస్తున్న సినిమాల నేపథ్యంలో నాకున్న నమ్మకం ఏంటంటే మన ఆడియన్స్ హ్యావ్ గ్రోన్, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళు రకరకాల సినిమాలు చూస్తున్నారు, వాళ్ళకి రీచ్ అవుతుంది అని ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూసి అర్జున్ రెడ్డి కానివ్వండి గరుడ వేగ కానివ్వండి ఇవన్నీ వీటి సక్సెస్ చూస్తుంటే నమ్మకం వస్తుంది. ఓకే మన వాళ్ళు ఎదిగారు బహుశా సినిమా ఇండస్ట్రీ ఎదగలేదేమో అని. నౌ ఐ హ్యావ్ ఎ హోప్ ఫర్ దిస్ ఫిల్మ్. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ షూర్ ఈస్ గోయింగ్ టు రీచ్ మోర్ పీపుల్ అండ్ దే విల్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ద జానరా బేస్డ్ సినిమా అని. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్ టు ద డెబ్యూ డైరెక్టర్ మై ఫ్రెండ్ కార్తీక్. ఎవరికి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి విడివిడిగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కంబైండ్ అయ్యారు కాబట్టి నాకు తెలిసి అణు విస్ఫోటనం చేస్తారు నమ్మకం అయితే నాకు ఉంది. టైటిల్ కూడా కిస్ కిస్ ఉంది కాబట్టి కొద్దిగా ఇట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ అండ్ వెయిట్. ముఖ్యంగా కార్తీక్ గురించి చెప్పాలి యాక్చువల్గా. నేను కార్తీక్ ఇందాక నాకు చాలా భయపడుతూ ఉన్నాడు, ఇందాన్ని మీరు చెప్పినట్టుగానే సక్సెస్ మీట్లో అయినా కానీ అతను ఎక్కువగా మాట్లాడాలి ట్రైన్ చేసే బాధ్యత నాది. దాదాపు 5-6 ఏళ్ళు అవుతుందా, 5-6 ఏళ్ళ కిందట నేను బహుశా గమ్యం లాంటి కొన్ని సినిమాలకి చేస్తున్న రోజుల్లో ఇతను నా దగ్గర ఉంటుండేవాడు. సో ఇవాళ అతను ఒక సినిమాకి డైరెక్షన్ చేసి రేపమాపది రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవ్వాలని, ఆ తర్వాత ఇంకా మరిన్ని సినిమాల్లోకి వెళ్ళాలని, ఇంకా మరించి మంచి ఫ్యూచర్ ఉండాలని కార్తీక్ వ్యక్తిగతంగాను అలాగే మొత్తం టీం అంతటికీ. సాధారణంగా సినిమా లేదా ఎనీ వర్క్ ఏదైనా కానీ దాని కొన్ని ఈక్వేషన్స్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనే దానికి సంబంధించి అందులో నాకు తెలిసి మొట్టమొదటిది వర్క్ ఈజ్ వర్షిప్ లాగా దాన్ని సీరియస్గా చేయడం కన్నా సిన్సియర్గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది వ్యక్తిగతంగా నమ్ముతాను. అలాగే కొన్ని సినిమాలు క్యాజువల్గా ప్రారంభమై అత్యున్నతమైన హిట్లోకి వెళ్తాయి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు కావచ్చు లేకపోతే కనుక జులెట్ లాంటివి కావచ్చు. ఖచ్చితంగా ఇందాక నా మహేష్ చెప్పినట్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదిగో ఇట్లాంటి సినిమాలు చేయాలి, ఈ సంవత్సరంలో ఈ సినిమాలు వచ్చినాయి, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని నెక్స్ట్ జనరేషన్కి మాట్లాడుకునే వీలుగా ఈ సినిమా ఉండాలని కోరుతూ ఉందని భావిస్తూ నెక్స్ట్ తదుపరి చిత్రాలు కూడా వీళ్ళ నుంచి అలాంటివి రావాలని అంతం కాదు ఇది ఆరంభమని కిసుతో మొదలై చాలా దూరం వెళ్ళాలని కోరుతూ ఆలోచన. మా సుజన్కి కిరణ్కి
మంచి లైఫ్ ఇవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, బాగా డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా తక్కువ మాట్లాడతాడు, లోపల వేరే రన్ అవుతుంటుంది, వేరే సోల్ మాట్లాడుతూ ఉంటుంది. అది మనం వినపడే కళ్ళల్లో చూస్తే తెలుసుకోవచ్చు. ఏం చేద్దామని వచ్చావా అంటే ఏదో ఒకటి చేస్తాం సార్. ఇంతకుముందు ఏమైనా చేసావంటే ఏం చేయలేదు సార్. మరి మనిషి ఎంత భారంగా ఉన్నావు నువ్వు, టీవీలో అంటే అటు ఇటు పరిగెత్తాలి, అందులో టీవీ నైన్ టీవీ వన్ అంటే న్యూస్ నువ్వు అంటే ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుంటాను సార్. అట్లా ప్రోగ్రామ్స్ చేసినట్టు నటిస్తూ చిన్నతేరులో పనిచేశానని అనిపించుకుంటూ పెద్ద కళలు కనేవాడు. మనిషి భారంగా ఉన్నాడు కాబట్టి పెద్ద తెరనే ఎంచుకున్నాడు. మంచి డైరెక్టరు, అంతకంటే నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే మంచి యాక్టర్ కూడా. తన ఉన్నాయి యూట్యూబ్లో మీరు చూడొచ్చు కొన్ని. నేను ఇప్పటికీ నమ్ముతాను అతను డైరెక్షన్ వదిలేసి యాక్టర్గా సీరియస్గా ట్రై చేస్తే పెద్ద యాక్టర్ అవుతాడు. అరాచకపు గ్యాంగ్ ఒకటి ఉంది నా వెనకాల నుంచి ఉన్నారు. ఈ సినిమా తీస్తారంటే నాకైతే నమ్మకం లేదు, తీస్తారని కూడా అనుకోలేదు. సంవత్సరం నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారు మా ఆఫీస్లో కూర్చొని. ఫైనల్గా నిన్న వచ్చి సార్ మా సినిమా అయిపోయింది రావాలని, అబ్బా మీ అరాచకం మీ సినిమా ఒకటి దానికి దూడ టైటిల్ పైన రెండు కింద రెండు పెట్టారు అంటే పైన రెండు కేలు రెండు కింద కింద రెండు బీలు, నేను రాను ఈ టైటిల్ ఉన్న సినిమాలకి నేను రాను పోమాను, ఉండాలంగా ఉంటుంది. రేపు నన్ను యూట్యూబ్లో అందరు ప్రతి కూడా తిడతారు నువ్వు పెట్టి వెళ్ళామంటారు నన్ను, నేను రాను పోమాను. లేదు సార్ పెట్టాం కానీ సినిమాలో ఏమి ఉండదండి అన్నాను. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఇప్పుడు రాజకాంత్ గురించి చెప్పినట్టు లావా అన్నాడు కదా ఆయన, వీళ్ళు లావా అంటే నిజంగా పర్వతంలో నుంచి చాకి తీసి ఎప్పుడు సైరెట్ నోట్లోనే ఉంటుంది అడిగి అందరూ లావాలే, పర్వతం సైజులో ఉంటారు శరీరం దాగుతూ ఉంటారు. పొద్దున్న సాయం దాకా ఇదే పని వీళ్ళు చేసేదానికి ఏం చేయాలి. ఈ లావాలు అందరూ కలిసి ఈ డబుల్ కే డబుల్ బి తీశారు. సరే చివరికి నేను రానయ్యా అంటే బచ్చిమేలారు కొంచెంసేపు, సరే ఇప్పుడు లావా ఓనరము సెల్ ఫోన్ తీసుకొచ్చి సార్ దీంట్లో చూడండి అన్నాడు. నేను చూడనయ్యా అసలు మీరు దరిద్రంగా తీసి ఉంటా నేను చూడను అంటే కాదు సార్ ఒకసారి చూడండి ప్లీజ్ నా కోసం. సరే ఎంతగా పోయిన సంవత్సరం నుంచి ఆఫీస్ ముందు పడి ఉన్నారు కదా చూస్తే పోతుందని ఒకసారి చూశాను. చూసినా నిజంగానే బాగానే ఉంది ఏంటి అసలు మీరు చెప్పినట్టు కాదు నేను అనుకున్నట్టు కాదులే బాగానే ఉంది పర్లేదు అన్నాను. నాకు కొంచెం ఉత్సాహం వచ్చినట్టుంది. ఇంకొక ఇదైతే 1 మినిట్ అనుకుంటా, తర్వాత ఒక 6 నిమిషాలు ఇంకో ముక్క చూపించారు. బాగుంది అయ్యా పర్లేదు బాగానే తీశారు అంటే సార్ వస్తారా అన్నారు. అయితే చూశాను బాగున్నాను. లేదు లేదు సార్ రావాలన్నాను. సరే 10 నిమిషాలు ఉంటాను. సరే ఇక్కడికి వచ్చినాక గీత దుర్మార్గం చేసి లాస్ట్కి నాకు మైక్ ఇచ్చింది, అంటే ముందిస్తే వెళ్ళిపోతానని లాస్ట్ దాకా కూర్చోబెట్టింది. ఏదైనా కానీ ఈ అరాచక బ్యాచ్కి ఆల్ ద బెస్ట్. ఆ సుజను సుజనే కదా నీ పేరు, అతను ఫస్ట్ ఇందాక స్టేజ్ మీద చూశాం కదా, అతను ఓవర్ యాక్టింగ్ నిజంగా ఫోన్ మోగుతుందో లేకపోతే ఫోన్ పట్టుకున్నట్టు పారిపోతూ ఉంటాడు చూడు, 3 సార్లు స్టేజ్ మీద నుంచి ఫోన్ పట్టుకుని పారిపోయాడు. సో అట్లీస్ట్ సినిమా రిలీజ్ కన్నా ఫోన్ పట్టుకుని పారిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా రిలీజ్ చేస్తాడు. సినిమాని ఇంత 1 సంవత్సరం నుంచి తీశాడు, రిలీజ్ 1 సంవత్సరం చేయకుండా ఫోన్ పక్కన పెట్టి సిన్సియర్గా రిలీజ్ చేస్తాడని ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఈ అరాచక బ్యాచ్ భవిష్యత్తులో ఉన్న మంచి బ్యాచ్ అవ్వాలని కోరుకుంటూ వీళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. చాలామంది చాలా రకాలుగా చెప్పారు, అయితే అతను ఇందాక మాట్లాడలేకపోయాడని మీరు అనుకుంటున్నారు. మేబీ ఒక లావా కూడా లోపల అగ్నిపర్వతం ఎలా ఉంటుందంటే ఆ ఎనర్జీ హీట్ అయిన ఉంటుంది, అది కంపోజ్డ్గా కనిపిస్తూ ఉండి మేబీ స్క్రీన్ మీద తను చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. తను లాస్ట్ టైం కలిసినప్పుడే తనతో ఇంటరాక్షన్లో ఐ ఫెల్ట్ ఈజ్ టెక్నికల్లీ వెరీ సౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ క్లారిటీ. నాకు అన్నిటికన్నా ఇందాక అంటే అందరూ రకరకాలుగా మాట్లాడారు, బట్ మహేష్ మాట్లాడిన పాయింట్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చాలా క్లియర్గా కత్తి మహేష్ చెప్పడం జరిగింది. అంటే అదేంటంటే ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ జానర్, ఇలాంటిది చూస్తారా అని అనుకున్నాను అంటే తను దట్ మీన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను వెతుకుతున్నది, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్ ఇలాంటివే. ఇందులోంచే కొత్త రకం డైరెక్టర్లు పుడతారు, ఇలాంటి డైరెక్టర్లే ఒక
అర్జున్ రెడ్డి లాంటివి తీస్తారు, చాలా గట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళే. సో ఐఎమ్ హోపింగ్ బిగ్ ఆన్ హిమ్ అండ్ ఈ సపోర్ట్ చేసిన సృజన్ని హోల్ హార్టెడ్లీ ఐఎమ్ సపోర్టింగ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఎవరైతే హూఎవర్ హెస్ డన్ ఇట్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. గ్రేట్ లక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.